నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాండురంగాపురంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి 25వ వార్డులో మున్సిపల్ అధికారుల పర్యటన ప్రజల్లో సంతృప్త స్థాయిని పెంచాలన్న కమిషనర్ వెంకటకృష్ణ జిల్లాలో ఆశాజనకంగా వర్షాలు లోదుక్కులతో తేమ శాతాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చిన ఆర్ఏఆర్ఎస్ ఏడిఆర్ డాక్టర్ మురళీ కృష్ణ బైటిపేట సమీపంలో ఎక్సైజ్ అధికారుల దాడులు నాటుసారా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్న ఎక్సైజ్ సిఐ నాగమణి రైతులు అహర్నిశలు శ్రమించి పండించిన దిగుబడులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందుకు రావడం గర్వించదగ్గ విషయమని నాగల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు అధికారుల చుట్టూ గోడౌన్ల చుట్టూ తిరిగి ప్రయాస పడకుండా వారి వద్దకే వచ్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి జగనన్న తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని ఆయన చెప్పారు మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఇచ్చిన మాటకు కట్టుబడి రాజన్న రాజ్యం తీసుకువచ్చారని సీఎంను కొనియాడారు మండలంలోని 8 గ్రామాల్లో వరి ఎక్కువగా పండిస్తారని ప్రస్తుత మార్కెట్ ధర 1300 రూపాయలు ఉందని ప్రభుత్వం 1800 రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు చేయడం గొప్ప విషయమని ఆయన వివరించారు ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో పాడి కొనుగోలు కేంద్రాన్ని నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో మొదలు పెట్టాం దాదాపు 28 మంది రైతులు రిజిస్టర్ కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడ నంద్యాల మండలానికి సంబంధించి దాదాపు 8 గ్రామాలలో ఈ ప్యాడీ ఎక్కువైతే ఎక్కడైతే పండిస్తుంటారో ప్రస్తుతం మార్కెట్లో గిట్టుబాటు ధర లేనందువల్ల మార్కెట్లో 1300 రూపాయలు నడుస్తూ ఉంటే ఈరోజు 1800 రూపాయలకి మన కొనుగోలు గవర్నమెంట్ కొనుగోలు చేసడం నిజంగా రైతులందరికీ కూడా చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం రైతన్నల పట్ల కాబట్టి రైతన్నల అందరి తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు ఇది రైతు పక్ష ఉంటుంది ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పడం జరిగింది ఆ మాటకి కట్టుబడి ఉంటూ ఈరోజు రైతన్నలు అధికారుల చుట్టూ తిరగకుండా లేకపోతే గోడౌన్ల చుట్టూ తిరగకుండా వారి వద్దకే వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం అనేది ఒక గొప్ప నిర్ణయం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం కాబట్టి రైతన్నలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వారికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు లేకుండా వారికి ఆఖరికి సంచులకు కూడా డబ్బులు ఈ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పేసి చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను కనుక మా నంద్యాల నియోజకవర్గ రైతన్నలందరి తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే మాకు ఇక్కడ కొనుగోలు కేంద్రం కావాలని చెప్పి అధికారుల దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు ప్రభుత్వం వచ్చి మనం చెప్పిన ప్రతిదీ కొంచెం తప్పకుండా 95% స్కీమ్స్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగా రైతు భరోసా రైతులకు మేలు జరిగే కార్యక్రమం ప్రతి రైతు తను పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసేదానికి ఈ రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాలి ముఖ్యంగా ఏమంటే రైతు ఇదివరకు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రతిదీ కూడా తను పండించినది ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే ఒక పండిన పంటను ఏ పంట పడుతున్నాడో ఆ సెల్ నెంబర్లు రిజిస్టర్ చేసుకుంటే ప్రభుత్వాన్ని అడగడానికి ప్రతి రైతు కూడా హక్కు ఏర్పడుతుంది కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ప్రతి రైతు కూడా కొంచెం తప్పకుండా చేస్తే ఈ సంవత్సరం పాండంగపురానికి ఇన్సూరెన్స్ లో ప్రతి రైతు కూడా 10,000 రూపాయలు తక్కువ కాకుండా ప్రభుత్వం ఈరోజు ఇచ్చింది అంటే అది రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ప్రతి రైతు కూడా
తన అకౌంట్లో డబ్బులు పట్టా అవుతున్నాయి. కాబట్టి తన పంట పండినా పంట పోయినా డబ్బులు ఏ విధంగా రైతు నష్టపోతుందని ఒక ఆలోచనతో ప్రభుత్వం చేసే ఈ స్కీమ్స్ అన్ని కూడా సక్సెస్ చేసుకోవాలంటే మనం కూడా అవేర్నెస్ పెంచుకొని ప్రతిదీ కూడా ముందుకు పోతే రైతు నష్టపోకుండా చాలా ఇబ్బంది జరుగుతుంది. మొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమంలో మన గ్రామ రైతులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెట్టాలని ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం, అదేవిధంగా మరి గౌరవ శాసన సభ్యులు జేసీ గారితో మాట్లాడి వెంటనే ప్రొక్యూర్మెంట్ పెట్టే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మరుసటి రోజు జేసీ గారితో మాకు కాన్ఫరెన్స్ ఉంది. ఆ రోజు కూడా నేను సార్ ఇట్లా మా ఎమ్మెల్యే గారు ఇట్లా కోరేనంటే ఆల్రెడీ మాట్లాడారు, దాన్ని ఏర్పాటు చేయడానికి మేము ఏర్పాటు చేశాము, కనుక ఆ డిఎం సివిల్ సప్లైస్ వారితో మాట్లాడి సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం అనేది కన్ఫర్మ్ చేశారు. సో ఇది మొట్టమొదటిగా మన స్థానిక ఎమ్మెల్యే గారికి, మనం మన గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామ రైతులు కూడా ఆ వరి పండించినటువంటి రైతులు మరి మద్దతు ధరతో కొనేదానికి చేసినటువంటి కృషికి మనమంతా కూడా చప్పట్లతో అభినందన తెలుపుతాం. మరి రైతు రాజ్యము, రైతుకు కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము నిమిషాల్లో ఒక ఫోన్ చేస్తే కూడా వైద్యకారులు స్పందించి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి. సచివాలయ సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వహించి వాటిలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ సూచించారు. మౌలిక వసతుల కల్పనలో ప్రజల్లో సంతృప్త స్థాయిని పెంచి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. వార్డు పర్యటనలో భాగంగా కౌన్సిలర్ కృష్ణమోహన్, మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులతో కలిసి 25వ వార్డులో కమిషనర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మౌలిక వసతుల కల్పన, శానిటేషన్, పరిసరాల శుభ్రతపై ప్రజలతో చర్చించి అవగాహన కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ప్రతిరోజు వార్డుల్లో పర్యటించి చిన్నపాటి సమస్యలను గుర్తించడంతో పాటు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన సమస్యలను కౌన్సిల్లో తీర్మానం పొందిన వెంటనే పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ముఖ్యంగా అంటే మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారంగా రేపు వచ్చే నెలలో ఆల్రెడీ మనం ల్యాబ్ ప్రోగ్రామ్ ద్వారా కూడా క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. దానికి సంబంధించి ప్రజలందరిలో కూడా ఒక విధమైనటువంటి అవగాహన కల్పించాలి. దానిలో క్లీన్గా ఉన్నటువంటి ఒక్క క్యాన్టేషనే కాకుండా వాట్ హోల్స్ ఉంటే వాటిని ఫిలప్ చేయటం, మ్యాన్ హోల్ ఉంటే మ్యాన్ హోల్ని కరెక్ట్గా చేయటం, అదేవిధంగా వాటర్ సప్లైని సక్రమంగా వచ్చే విధంగా చూడటం, లైటింగ్ సక్రమంగా వచ్చే విధంగా చూడటం, ఇవన్నీ కార్యక్రమాలని హెల్త్కి సంబంధించిన అవేర్నెస్ కల్పించడం, ఇవన్నీ కలిస్తేనే క్లీన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి క్లీనింగ్ అంటే ఓన్లీ శానిటేషన్ ఎప్పుడైనా ఎవరు ఉండద్దు. అన్ని రకాలుగా వాళ్ళకు ఉండేటువంటి మౌలిక వసతుల్ని, ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి వసతులు మొత్తాన్ని కల్పించాలి. మేజర్గా ఉండే రోడ్లు, డ్రైన్లు అనేది పక్కన పెట్టి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణం పరిష్కారం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం కోసం వార్డు స్థాయిలో ఈ యొక్క వార్డు సచివాలయ వ్యవస్థ ఉంది. సచివాలయంలో ఉండే ప్రతి ఒక్క సెక్రటరీ కూడా మోర్ కేపబుల్ అండ్ ఆల్సో మోర్ అకాడమిక్ వాల్యూస్ ఉన్న వ్యక్తులు కాబట్టి తప్పనిసరి వాళ్ళందరూ కూడా కొంచెం చిత్తశుద్ధితో వార్డులో తిరిగితే కనుక తప్పనిసరిగా ఆ వార్డు వరకు ఇతర వార్డుల కంటే భిన్నంగా మా వార్డులో కొత్త కొత్త విధానాలు అమలు చేస్తున్నాము. ప్రజలందరికీ అవగాహన ఉంది. ప్రజల్లో ఉండేటువంటి సంతృప్త స్థాయిని కనీసం నుంచి మేజర్ మ్యాక్సిమం వరకు తీసుకెళ్ళాము అనేటువంటి అభిప్రాయాలని వాళ్ళు కల్పించాలి. అది వాళ్ళకు ఉద్దేశం. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళందరికీ తిరగమని ఆదేశించాము. ఈరోజున కౌన్సిలర్ కృష్ణమోహన్ గారితో కలిసి వార్డు విజిట్ చేశాము. వార్డు విజిట్లో కూడా ముఖ్యంగా ఉన్నటువంటి రెండు మూడు విషయాలు అంటే ప్రధానంగా ఒక పార్క్ ఒకటి ఉంది. పార్కు డిలాపరేటెడ్గా ఉండి పూర్తి స్థాయిలో అధ్వానంగా ఉన్న పరిస్థితి ఉంది. దాన్ని తప్పనిసరిగా ఈ కౌన్సిల్లోనే పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేయడానికి క్రమం తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మానసిక వికాసానికి సంబంధించి, మన యొక్క షేరింగ్ ఆఫ్ వ్యూస్, పెద్దవాళ్ళు కూర్చోవడానికి సంబంధించి, పిల్లలు కూర్చోవడం సంబంధించినటువంటి పార్క్ అనేది ఎసెన్షియల్గా ఉంది. కాబట్టి ఒక కమ్యూనిటీ అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి అటువంటి పార్క్ను ఇమీడియట్గా చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు మా మున్సిపల్ కమిషనర్ గారు 25వ వార్డు భాగంగా పర్యటించడానికి వచ్చారు. మా సమస్యలన్నీ సార్ గారికి చెప్పాము. సార్ కూడా బాగానే స్పందించారు. అలాగే అడ్మిన్లు కానీ సెక్రటరీలు కానీ వాళ్ళకు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. దాని ప్రకారంగా వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని, కొంతమందికి ఫైన్లు వేస్తే అందుకు ఒక ఇద్దరికి మీకు ఎక్కడ గలీజ్ ఉంటే అక్కడ ఫైన్లు వేసినా అనుకో మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు.
ఈరోజు మా వార్డుకి వచ్చినందుకు కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 25వ వార్డు మినరము గోరనీలైన కమిషనర్ గారు కౌన్సిలర్ కృష్ణమోహన్ గారు మన 25వ వార్డు వార్డుకి ఇచ్చడం జరిగింది. ప్రజలు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. కమిషనర్ సార్ గారు కృష్ణమోహన్ వీళ్ళంత త్వరగా వాళ్ళ ప్రాబ్లమ్స్ రెక్టిఫై సాల్వ్ చేసే విధంగా చెప్పడం జరిగింది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని జాగ్రత్తలు పాటిస్తే మూడో దశ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల్లో లాక్డౌన్ పూర్తిగా సడలింపు ఇచ్చారని కేసులు తగ్గుముఖం పడితే ఏపీలో కూడా తొలగించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. స్థానిక ఆసుపత్రి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత నెలలో ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో పాటు ఐసీయూలో పేషెంట్లతో నిండిపోయిన పడకలు నేడు కొంత ఖాళీగా ఏర్పడ్డాయన్నారు. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని, కోవిడ్ నిబంధనలు ఇలాగే కొంతకాలం పాటు కొనసాగించాలని ఆయన సూచించారు. జిల్లా ఆసుపత్రి నంద్యాల. సో మన హాస్పిటల్లో మనము 50 బెడ్లు ఆక్సిజన్ పడకలు, 10 బెడ్లు ఐసీయూ పడకలు ఈ కోవిడ్ సెకండ్ వేవ్ గాను మనం ఏర్పాటు చేసాము. లాస్ట్ వీక్ వరకు అంటే లాస్ట్ మంత్ అంతా కూడా ఆల్మోస్ట్ అన్ని బెడ్స్ ఫుల్గా ఉన్నాయి. సో దాదాపు ఐసీయూ బెడ్స్ 10 బెడ్లు ఈ 50 బెడ్లే ఫుల్గా కూడా వెయిటింగ్ కేసులు కూడా చాలా ఉన్నాయి. అటువంటి కేసులు మేము రెఫర్ చేయాల్సి వచ్చిండేది. కానీ ఇప్పుడు దాదాపు ఒక వారంగా రోజు రోజు క్రమేణా కేసులు అడ్మిషన్స్ తగ్గుతున్నాయి, డిశ్చార్జెస్ పెరుగుతున్నాయి. కాబట్టి బెడ్స్ సంఖ్య ఖాళీ అయితే ఉంది. ఈరోజు కూడా మా దగ్గర 50% ఆక్యుపేషన్, అంటే 5 ఐసీయూ బెడ్లు ఖాళీగా ఉండాలి, 25 ఆక్సిజన్ బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. కాబట్టి దీన్ని చూసే మనకు దాదాపు మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం శాంపుల్స్ కూడా ఇక్కడ రెగ్యులర్గా చేస్తుంటాము. ర్యాపిడ్ టెస్ట్ అయితే ఇక్కడే చేస్తాం కాబట్టి మనకు రిజల్ట్ ఇక్కడే వస్తుంది. ఆ శాంపుల్ టెస్ట్లో కూడా అప్పుడప్పుడు 1-2 పాజిటివ్స్ కనబడుతూ ఉండదు. అదేవిధంగా మన ఆర్టీపీసీఆర్ ఇక్కడ శాంపుల్స్ తీసి కర్నూలు పంపిస్తాం. ఆర్టీపీసీఆర్ ల్యాబ్ అక్కడ కూడా మనము దాదాపు నెగిటివ్స్ అనేది మనకంతా తెలుసు. కర్నూలు జిల్లాలో ఇప్పుడు దాదాపు ఒక 300-200 మధ్యలోనే ఉంటుంది కేసులు. సో ఒకప్పుడు 1000 దాటేటివి కేసులు. అటువంటిది బాగా తగ్గుముఖం పట్టింది. మా హాస్పిటలే కాదు, మిగతా అదర్ కోవిడ్ హాస్పిటల్స్లో కూడా ఇంక్లూడింగ్ కర్నూలులో కూడా కేసులు మాత్రం బాగా తగ్గుముఖం అయితే పట్టింది. కానీ తగ్గుముఖం పట్టిందని ప్రజలు విచ్చలవిడిగా తిరిగితే మళ్ళా ఇది ఒక పెద్ద వేవ్ వచ్చి మళ్ళా థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్లు అనేది రావచ్చు. కానీ ప్రజలందరికీ నా విజ్ఞప్తి చెప్పమంటే ఇప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ అయితే తీసుకొని మనం జాగ్రత్తగా స్టే అట్ హోమ్ అనేసి ఈ సోషల్ డిస్టెన్స్ అయితేమి, హ్యాండ్ వాషింగ్ అయితేమి, బయటకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రం రావటము, మాస్క్ ధరించడము, ఇటువంటిదంతా కంటిన్యూస్గా మనకి ఇంకా కూడా ఎన్నేళ్ళు ఉంటుందో ఇది చెప్పలేము ఈ కోవిడ్ అనేది. సో తగ్గుముఖం పట్టిందని లాస్ట్ టైం కూడా అనుకున్నాము. సో అదేవిధంగా లాక్డౌన్లు అంతా ఎత్తేసిన తర్వాత మళ్ళీ కూడా రేజ్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లాక్డౌన్ ఎత్తేస్తూ ఉంది. మనం కూడా 20 ఎత్తేస్తున్నాము. కర్ణాటక నిన్నటితోనే ఎత్తేస్తున్నారు. తమిళనాడు కూడా ఆల్మోస్ట్ ఎత్తేస్తున్నారు. సో మన నైబర్ స్టేట్స్ అంతా కూడా ఈ లాక్డౌన్ ఎత్తేస్తే మళ్ళా మూమెంట్ ఎక్కువైపోతుంది. సో మూమెంట్ ఎక్కువైపోతే మళ్ళా కూడా ఈ వేవ్ అనేది ప్రబలొచ్చు, థర్డ్ వేవ్ అనేది కూడా. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా కొన్ని సంవత్సరాల వరకు తగిన జాగ్రత్తలంతా తీసుకొని ఎక్కువ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే హాస్పిటల్ అయితేమి లేదా నిత్యావసర వస్తువుల కొరత మాత్రమే బయటకు రావాలనేసి ప్రజలందరికీ విజ్ఞప్తి. నేను చెప్పిన ఈ యొక్క సూత్రాలన్నీ కూడా మీరు కంటిన్యూస్గా ఇంకా దాదాపు కొన్ని రోజుల వరకు మనం ఫాలో కావాల్సిందే. అటువంటప్పుడే ఈ థర్డ్ వేవ్ అనేసి బయట అయితే ఈసారి పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లలకు ఎక్కువ వస్తుంది అనేసి కొన్ని ప్రచారాలు ఏదైతే ఉంటుంది, చిన్నపిల్లలకే కాదు ఎవరికైనా రావచ్చు, కానీ ఆ విధంగా చిన్నపిల్లలకైనా భయాందోళనలు మాత్రం గురి కావద్దండి. అందరూ ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనం కరోనాని మనం ఎదుర్కొన్నాం అందరూ కలిసి. థ్యాంక్ యూ. పట్టణంలో కరోనా వైరస్ అదుపులో ఉందని, జాగ్రత్తలు పాటిస్తే కట్టడి చేయవచ్చని నంద్యాల ఇన్ఛార్జి ఆర్డీఓ వెంకట లక్ష్మమ్మ సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పరిస్థితి అదుపు తప్పి పాత రోజులు మళ్లీ వచ్చే అవకాశం ఉందని ఆమె మీడియాకు తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. అర్హులందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ప్రజలు టీకాను సద్వినియోగం చేసుకుని సహకరించాలని ఆమె కోరారు. డివిజన్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ కోవిడ్ కేసులు బాగా తగ్గినాయి. అయినా సరే ఇంకా పూర్తిగా ఎరాటికేట్ కాలేదు కనుక ఇక కోవిడ్ అనేది
ప్రజలందరూ కూడా ఇంకా వ్యక్తిగతంగా శ్రద్ధ వహిస్తూ వాళ్ళు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలా, వ్యక్తిగత జాగ్రత్తలు మాత్రమే దీన్ని కరోనాను కంట్రోల్ చేయగలవు. అలాగే వ్యాక్సినేషన్ కూడా పూర్తి స్థాయిలో వేయించుకోవాలి. అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇప్పటి నుంచి గ్రామ సెక్రటేరియట్ లెవెల్లోనే వేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో అందరూ కూడా ఎలాంటి ఆపోహలు పెట్టుకోకుండా ఎలిజిబుల్ పర్సన్స్ అందరూ కూడా ఆ వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందే. శాంతి భద్రతలకు ఏమాత్రం విఘాతం కలిగించినా ఊరుకునేది లేదని, నేరస్తులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరిస్తామని డిఎస్పీ చిదానందరెడ్డి పేర్కొన్నారు. నేరాలకు పాల్పడినా ప్రోత్సహించినా కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్లో డిఎస్పీ బుధవారం రికార్డులు తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్టేషన్లో నమోదైన కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సిబ్బందికి సూచించినట్లు చెప్పారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారని, బెట్టింగ్ మట్కా పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ తనిఖీలో భాగంగా ఈరోజు నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ను విజిట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా త్వరగా విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ లాక్డౌన్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో తప్పనిసరిగా గట్టిగా ఎన్ఫోర్స్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మట్కా గుట్కా గ్యాంబ్లింగ్ బెట్టింగ్ వైట్ పెట్టిగా ఉంచి ఎవరైతే పాల్గొన్నా ప్రోత్సహించిన వారందరిపై కోర్సులు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయని, పంటలు సాగు చేసుకునేందుకు రైతులకు అనుకూలమైన వాతావరణమని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ మురళీకృష్ణ సూచించారు. అత్యల్ప వర్షపాత మండలాలైన కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతులు మెట్ట సాగు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం కార్యాలయంలో వర్షపాతం పంట సాగుకు అనుకూల పరిస్థితులపై రైతులకు తగిన సలహాలు సూచనలు మీడియా ద్వారా వివరించారు. జిల్లాలో అత్యధికంగా మెట్టపైర్లు, వేరుశనగ, పత్తి, కొర్ర, జొన్న, సజ్జ తదితర పంటలు సాగు చేసుకోవచ్చని, రైతులు ముందుగా లోదుక్కులు చేసుకోవాలన్నారు. వరి అతి ముఖ్యమైన పంట అని, సకాలంలో రైతులు నీరు పోసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. సకాలంలో విత్తనాలు తీసుకొని సాగుకు రైతులు సిద్ధపడాలని ఆయన పిలుపునిచ్చారు. అత్యల్ప వర్షపాత మండలంలో సాధారణంగా వర్షాలు ఆలస్యం కావడం కానీ లేదా తక్కువ వర్షపాతం కానీ పడడం జరుగుతూ ఉంటుంది. సో అత్యల్ప వర్షపాత మండలం అంటే కర్నూలు, అనంతపురం జిల్లాలు ఈ రెండు కూడా అత్యల్ప వర్షపాత మండలానికి సంబంధించినవి. ఈ రెండు జిల్లాలకి ప్రధాన కేంద్రము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల. సో మా నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానంలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం చూసినట్లయితే మనకి మే మాసంలోనే అత్యధికంగా 110 కన్నా ఎక్కువ మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ నమోదైంది. సో ఇప్పుడు కూడా జూన్లో కూడా మనకి ఇప్పటి వరకు ఆశాజనకంగా ఉన్నది వర్షపాతము. సో ఈ సంవత్సరము రైతులకు ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే అంత సవ్యంగా ఉంది. పంటలు వేయడానికి కూడా రైతులందరూ కూడా సిద్ధమవుతున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు పడిన వర్షాలకి రైతులు లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకునేదానికి మనము ఇనుప నాగలి ఎంబీ ప్లవ్ అని ఒకటి ఉంది. సో దాంతో లోతు దుక్కులు చేసుకోవాలి. దానితో పాటుగా మనము సబ్సాయిలర్ అని ఒక ఇంప్లిమెంట్ ఉందండి, దాన్ని సిజల్ ప్లవ్ అని సిజల్ నాగలి అని కూడా అంటాము. సో దీంతో ప్రతి 2 మీటర్ల దూరానికి ఒక నిలువు వరుస నేలలో గట్టి పొరలను దాన్ని మనం కట్ చేసినట్లయితే అందులోకి నీరు బాగా ఇంకి ఎక్కువ రోజులు పంట బెట్టకి గురి కాకుండా పంటలను కాపాడేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కువగా మెట్ట పంటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రత్తి కానీ, తర్వాత వేరుశనగ కానీ, కంది కానీ, తర్వాత కొర్ర, సజ్జ ఇలాంటివన్నీ కూడా మెట్ట పంటల కింద వస్తాయి. సో ఇవన్నిటినీ మనము బెట్టకు గురి కాకుండా కాపాడుకోవాలంటే తప్పనిసరిగా
లోతుదుక్కులు చేసుకోవాలి. తర్వాత సబ్సాయిలర్తో మనము గట్టి పొరలని నిలువుగా కట్ చేసినట్లయితే లోపల నీరు ఇంకి ఎక్కువ రోజులు తేమ నిలువ ఉండేదానికి అవకాశం ఉంటుంది, పంట బెట్టకు గురి కాకుండా ఉంటుంది. దీంతోపాటుగా ఇప్పుడు సకాలంలో మనము విత్తనాలు కూడా వేసుకోవాలి. సో విత్తనాలు వేసుకునేదానికి ఇప్పుడు రైతులు సిద్ధమవ్వాలి. మనకి జూన్లో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతాన్ని చూసినట్లయితే ఇప్పుడు విత్తనం వేసుకునేదానికి కూడా అనుకూలంగా ఉంది. సో ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కువగా ఖరీఫ్లో ప్రతి పంట ఎక్కువగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సో సాధారణ విస్తీర్ణము 2.4 లక్షల హెక్టార్లు అయితే గత సంవత్సరం 2.7 లక్షల హెక్టార్ల వరకు కూడా ప్రతి పంట సాగు చేయడం జరిగింది. సో కాబట్టి మన జిల్లాలో ప్రతి పంటకి ఇప్పుడున్న వాతావరణము అనుకూలంగా ఉంది కాబట్టి రైతులు అప్పుడే ప్రతి పంట వేయడం కూడా జరుగుతూ ఉంది. అలాగే వేరుశనగ కూడా ఈ మధ్యకాలంలో మన కర్నూలు జిల్లా కానీ అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. మన కర్నూలు జిల్లాలో దాదాపు 80,000 హెక్టార్ల పైన సాగులో ఉంది. అలాగే అనంతపురం జిల్లాలో తీసుకున్నట్లయితే 4.5 లక్షల హెక్టార్లలో ఈ వేరుశనగ సాగులో ఉంది కాబట్టి సో ఇది కూడా మెట్ట పంటగా మనం ఖరీఫ్లో సాగు చేస్తున్నాము. సో ఇది కూడా బెట్టకు గురి కాకుండా ఇదివరకు చెప్పినట్లు లోతు దుక్కులు చేసుకోవాలి, తర్వాత సబ్సాయిలర్ కూడా ఉపయోగించుకోవాలి. వరి కూడా చాలా ముఖ్యమైన పంట మన జిల్లాలో. సో వరి కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. సో వరి కూడా మనం సకాలంలో నారు పోసుకొని విత్తుకున్నట్లయితే చాలా వరకు అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. నంద్యాల సోన, కర్నూలు సోన ఈ రెండు రకాలు ఎక్కువగా ఇక్కడ సాగులో ఉన్నాయి. ఇప్పుడు నంద్యాల సోన అనేది మా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకము. సో ఈ రకాన్ని రైతులందరికీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు రైతులు చాలా వరకు ఈ విత్తనాన్ని తీసుకెళ్ళి వారు సాగు చేసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏమంటే మామూలు రకాల కన్నా కూడా నంద్యాల సోన అనే రకము ఎక్కువ వర్షాలు పడినా కానీ పడిపోకుండా కొన్ని రకాల పురుగులకి తెగులకి తట్టుకునే గుణము కలిగి ఉన్నది కాబట్టి ఈ నంద్యాల సోన రకానికి NDLR7 అనే రకానికి కొంత మార్కెట్లో డిమాండ్ కూడా వచ్చింది. కాబట్టి ఈ రకాన్ని రైతులు ఎక్కువగా సాగు చేసుకుంటే కొంతవరకు ఖర్చు కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. పట్టణంలోని బయటిపేట శివార్లలో ఎక్సైజ్ అధికారులు నాటుసారా బట్టీలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా బట్టీలను ధ్వంసం చేసి 600 లీటర్ల ఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజీఐ నాగమణి మీడియాకు వివరించారు. స్థానిక ఎక్సైజ్ స్టేషన్ లో ఆమె మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు చేసినట్లు చెప్పారు. ఎక్సైజ్ పరిధిలో నాటుసారా తయారీ విక్రయాలు చేపడితే కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈరోజు రైడ్కి వెళ్ళినాము. రైడ్కి వెళ్ళి సిగ్గు బయటపేట విలేజ్లో బయటపేట దీంట్లో అవుట్స్కర్ట్స్లో ఒక 600 లీటర్స్ వాష్ కొట్టి ఈరోజు రైడ్ చేస్తాము. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఎవరిదైనా తెలిసినప్పుడు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వెళ్ళి రైడ్ చేస్తాము. నాటుసారా ఇవన్నీ చేయడానికి వీల్లేదు కాబట్టి అట్లా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఏమైనా వచ్చేసి అరికట్టడానికి ట్రై చేస్తాము. గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. 25వ వార్డులో మున్సిపల్ అధికారుల పర్యటన ప్రజల్లో సంతృప్త స్థాయిని పెంచాలన్న కమిషనర్ వెంకటకృష్ణ. పట్టణంలో కరోనా కేసులు తగ్గుముఖం, జాగ్రత్తలు పాటిస్తే 3వ దశ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్న జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్. తాలూకా పోలీస్ స్టేషన్లో రికార్డుల పరిశీలన, నేరాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన డిఎస్పీ చిదానందరెడ్డి. జిల్లాలో ఆశాజనకంగా వర్షాలు, లోదుక్కులతో తేమ శాతాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చిన ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ మురళీకృష్ణ. సమీపంలో ఎక్సైజ్ అధికారుల దాడులు, నాటుసారా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్న
నాగమణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.